Welcome back to Super Prime Time. Vamsi garu, very good evening. Yeah, very good evening, Nandu. Vamsi garu, TDP manifesto eppudaithe ee modati dase manifesto andu prakatincharo appudu nunchi TDP kante YCP vallu ekkuva popular chestunaru manifesto ni. Ippudu Jaganmohan Reddy garu chesina comments kuda. Jaganmohan Reddy garu ee roju మహానాడులో వెల్లడించినటువంటి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అద్భుతంగా ఉన్నదని, బ్రహ్మాండంగా ఉన్నదని, చాలా రుచికరంగా ఉన్నదని వెల్లడించారు. అంటే దాన్ని అలాగే అర్థం చేసుకోవాలి. ఆయన పులిహార గలిపారు అంటున్నారు. మనం తెలుగు రాష్ట్రాల్లో, రెండు రాష్ట్రాల్లో పులిహారకు ఒక ప్రత్యేకత ఉంది. పులిహారని ఎక్కువ మంది ఇష్టపడతారు. పులిహారని నిమ్మకాయ పులిహారో, చింతపండు పులిహారో, అలా పులిహారని ఇష్టపడతారు. ఆయన పులిహారలాగా ఉందన్నారు, అంటే బాగుందని డైరెక్ట్గా చెప్పారు. నెంబర్ 2, వారు ఇంకొకటి అన్నారు, బిసి బేళా బాత్. మనందరికీ బిస్మిల్లా బాత్ అని అంటారు, కానీ బిసి బేళా బాత్ అన్నారు. బిసి బేళా బాత్ అంటే ఏంటి? కర్ణాటకలో మైసూర్లో ఉండిద్ది అది. కర్ణాటకలో ది బెస్ట్ ఫుడ్గా దాన్ని చేస్తారు. వేడి పప్పు అన్నం, దాని పేరు వేడి పప్పు అన్నం అన్నమాట. దాంట్లో కాస్త నట్స్ అవి వేస్తారు, కాస్త కూరగాయ ముక్కలు వేస్తారు, వేడి వేడిగా ఉండిద్ది. మనం వేడి వేడి పప్పు అన్నం తింటే ఎట్లుండిద్ది? చక్కగా నెయ్యి వేసుకొని వేడి వేడి ముద్దపప్పు కలుపుకొని భోజనం చేస్తే ఎట్లుండిద్ది? అలా ఉండిద్ది, అంటే అద్భుతంగా ఉండిద్ది కదా. వేడి వేడి అన్నంలో పప్పు కలుపుకొని నెయ్యి వేసుకొని తినంటే ఎంత రుచికరంగా ఉండిద్ది, అంతకుమించింది ఏముండదు. అలాగా అది ఆ రకంగా కంపారిజేషన్ చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని విమర్శించాలి అన్నటువంటి ఉద్దేశంలో పులిహారతోటి, బిసిబేళాబాద్ తోటి ప్రకటించి ఇండైరెక్ట్గా బాగుంది అని చెప్పారు అనిపించే విధంగా ఉంది. సరే, వారి కంపారిజేషన్ ఏంటంటే ఇది బాగలేదు, ఇదంతా కూడా కలగా అనేది ఉద్దేశం వారు. సరే, కర్ణాటకలో ఉన్నది తెచ్చారు, ఢిల్లీలో ఉన్నది తెచ్చారు, నా స్కీములన్నీ ఎత్తారన్నారు. అంటే అన్ని స్కీముల్లో బాగున్న వాటి అన్నిటినీ ఎత్తారు అనేది వారు చెప్పింది. ఎక్కడైనా సరే, ఏ సందర్భంలోనైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ నాయకుడైనా వాళ్ళ ఇంటిలో నుంచి ఒక్క రూపాయి తెచ్చి ప్రజలకు పంచుతారా? ఏ ఒక్క నాయకుడైనా. అంటే అధికారంలో ఉన్నప్పుడు సరే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంతమంది కొన్ని కార్యక్రమాలు చేస్తుంటారు. అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క నాయకుడైనా ప్రజలకు పంచుతుంటారు. ఎవరిది పంచుతారు? మనది పంచుతారు. మనం కష్టపడి సంపాదించుకొని, మనం శ్రమపడి సంపాదించుకొని, మనము వేటి మీదైతే ఖర్చు పెడుతున్నామో, ఒక డీజిల్ పెట్రోల్ కొట్టించినప్పుడు కానీ, లేదా నిత్యావసర వస్తువులు ధరలు కొన్నప్పుడు కానీ, లేదా ఫోన్లు కొన్నప్పుడు కానీ, లేదా ఇతర వస్తువులు కొన్నప్పుడు కానీ, లేదా రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు కానీ, మనం బయటికి వెళ్ళి ఏ వస్తువు కొన్నా కానీ ఆ వస్తువు మీద వేసేటువంటి ట్యాక్స్తో, ఆ ట్యాక్స్తో వస్తున్నటువంటి, ప్రభుత్వానికి వస్తున్నటువంటి డబ్బులతో, ఆ డబ్బులతో వారు మరలా తిరిగి మనకి పప్పు బెల్లాలు పెడుతున్నారు, అంతే కదా. వారేమీ సంపాదించి వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చి మనకు పెడుతున్నది కాదు, పూర్తిగా ప్రజల సొమ్ముని ప్రజలకు పంచి పెడుతున్నారు. ప్రజల సొమ్ముని సరిపోక పంచడానికి అప్పులు తెచ్చి, ప్రతి నెత్తి మీద 35,000 రూపాయలు, 40,000 రూపాయలు అప్పు ఉండే విధంగా పెట్టి, అప్పు చేసి పప్పు కూడి తినిపిస్తామనే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇందుట్లో జగన్మోహన్ రెడ్డి గారిది ఒక తత్వం, చంద్రబాబు నాయుడు గారిది మరొక తత్వం. జగన్మోహన్ రెడ్డి గారి తత్వం ఏంటి అని అంటే, ఉన్నదంతా కూడా పంచిపెట్టాలి అనేటువంటి ఉద్దేశంలో ఆయన పంచిపెడుతూ అభివృద్ధి అనేటువంటి అంశాన్ని ఆయన వదిలేశాడు. చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటి అని అంటే, ఆయన అభివృద్ధి, సంక్షేమం అనేటువంటి దానికి 2 ప్రయారిటీస్లో ఉంటారు. సరే, సంక్షేమం అనేదాన్ని ఆయన ఈసారి కూడా పెద్దపేట వేస్తున్నారు. అంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినటువంటి పరిస్థితి ఇద్దనమాట. అన్ని స్కీములు కనుక పెట్టి అంత అన్ని రకాలుగా పంచాలి అనుకున్నప్పుడు ప్రజల మీద, ఈపు మీద భారం పడుతూ ఉండిద్ది. ఎవరైతే కష్టపడి, ఎవరైతే శ్రమపడి, ఎవరైతే సంపాదిస్తూ ఉంటారో, సంపాదించి ఖర్చు పెడుతుంటారో వాళ్ళ మీద ట్యాక్సులు భారం పెరుగుతూ ఉండిద్ది. ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు కడుతున్నారు? ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన డబ్బులతోటే కదా ఈ పంపకాలన్నీ, లేదా మన వస్తువుల ద్వారా కొన్నటువంటి డబ్బులతోటే కదా ఈ పంపకాలన్నీ. ప్రతి ఒక్క దాని మీద బాధేది, దాన్ని ఇంకో రకంగా ఇస్తున్నాం అనేది. ఈ బాధేది ఎందుకు, ఈ ఇచ్చేది ఎందుకు? ఈ 2 ప్రశ్నలు ఎప్పుడు కూడా ఉత్పన్నమవుతాయి. సరే, ఈ అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ పక్కన పెడదాం. సరే, జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉంది, ఒకసారి బిస్మిల్లాబాద్ బయట ఒకసారి ఉందా? అక్కడ రెండు పార్టీలు కూడా మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా కలిపేసి ఒక బిస్బిల్లా బాత్ వండేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఇక అంతటితో కూడా సరిపోదు, అది రుచికరంగా ఉండదు, ఆకర్షణీయంగా ఉండదు అని మన అమ్మఒడి, మన చేయూత, మన రైతు భరోసా, ఇలా మన పథకాలన్నీ కూడా కాపీ కొట్టేసి ఇంకో పులిహోర వండేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. చక్కగా ఫస్ట్ టైం మన వాళ్ళు మంచి బయట కట్ చేసేసారు. అదేంటంటే వారు అన్నారు కదా, బిస్మిల్లా బాత్ రుచికరంగా ఉండదని, కలర్ బాగుండదని, అందుకని దాన్ని దీన్ని కలిపి మిక్స్ చేశారన్నారు. అంటే బాగుందని చెప్పారు, ఒక రకంగా వారు టీడీపీ మేనిఫెస్టో బాగాలేదని చెప్పిలో బాగుందని చెప్పినట్టుగా ఉంది. అది ఇంటే సరే ఏదన్నా కానీ వీళ్ళు పంచేటువంటిది కాపీ మేనిఫెస్టో అని అన్నారు. ఏ సందర్భంలోనైనా వేటినైనా సరే పేర్లు మార్చి కాపీ చేయాల్సిందే. ఏం చేస్తారు, అందరూ కలిసి చేసేటువంటిది ఏంటి, డబ్బులు పంచటం. ఏదో రకంగా మేము పంచుతున్నాం అంటారు, పెన్షన్ అంటారు, లేకపోతే అది ఇంకో రకంగా ఇంకో పేరు పెడతారు, ఇంకో పేరు పెట్టి డబ్బులే పంచుతారు. ఎవరు డబ్బులు పంచుతారు, కష్టపడి ప్రజలు ఏదైతే సంపాదిస్తున్నారో వాళ్ళ మీద వచ్చినటువంటి వాటితో బాధి ఎవరికైతే పంచుతున్నారు అనుకున్నారో ఆ పంచుతున్నటువంటి వాళ్ళు ప్రతిరోజు ఖర్చు పెడుతున్న దాంట్లో వస్తున్నటువంటి జిఎస్టీలో లేదా వాటితో వస్తున్నటువంటి పన్నులో, ఆ పన్నుల రూపంలో వస్తున్నటువంటి వాటితో పంచుతారు. మరి ఇంటి పన్ను ఎందుకు వేయకూడదు కదా, కరెంటు బిల్లు ఎందుకు వేయకూడదు కదా, లేదా ఇంట్లో చెత్త పన్ను ఎందుకు వేయకూడదు కదా, లేదా ఇంట్లో మిగిలినటువంటి వాటి మీద పన్నులు ఎందుకు, ఇవన్నీ ఎత్తేస్తే పోయేది కదా. ఇవన్నీ ఇచ్చి అవన్నీ కట్టించుకునేది ఎందుకు, అవన్నీ కట్టించుకోవటం ఎవరి మీద కట్టించుకున్నారు, ప్రజల మీద కట్టించుకున్నారు కదా, ఆడ కట్టించుకొని ఏడి ఇవ్వటం ఎందుకు, ఎవరు అడిగారు. సరే ఇవన్నీ కూడా రాజకీయ పార్టీలు పూర్తిగా ప్రజలని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు. సరే అజిత్ గారు ఉన్నట్లున్నారు. అజిత్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. పులిహార బాగుంటుంది, బిసి బేళా బాత్ బాగుంటుంది. పులిహార మనకి బాగానే ఇష్టమైనటువంటి వంటకం, అట్లాగే వేడి పప్పు అన్నం బిసి బేళా బాత్ ఇది కూడా బాగానే ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రెండు పెద్దగా ఇష్టం లేనట్లుంది, అందుకని ఆ రెండు పెద్దగా బాగుండవు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ ఈ రెండు ఎక్కువ మంది ప్రజానీకాన్ని నచ్చుతాయి. ఏమంటారు అజిత్ గారు? వంశీ గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బయట చర్చ ఏం జరుగుతోందంటే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకనే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో చాలా బాగుంది అని చెప్పారా అని అనేది ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇందులో ప్రధాన కారణం ఆయన ఫస్ట్ కర్ణాటక నుంచి రెండు పార్టీలది కలిపిన అది తీసుకొచ్చి కాపీ కొట్టారు, కాపీ కొట్టి బిసి బేళా బాత్ తయారు చేశారు. బిసి అంటే వేడి, బేళా అంటే పప్పు, బాత్ అంటే అన్నం. వంశీ గారు అంటే వేడి వేడి పప్పు అన్నము, అందులో కేవలం వేడి వేడి అన్నము పప్పు కలిసి ఉండదు, అన్ని వెజిటబుల్స్ హైలీ న్యూట్రిషియస్ అంటే అత్యంత పోషకాహారం ఉండే పోషక విలువలు ఉండే వెజిటబుల్స్ అన్నీ అందులో వేస్తారు వంశీ గారు. అందులో వెజిటబుల్స్ అంటే అటు ఆలు వేస్తారు, క్యారెట్ వేస్తారు, బీన్స్ వేస్తారు, బఠానీ వేస్తారు, అలా మొత్తం కూడా అత్యంత పోషక విలువలు ఉండే వెజిటబుల్స్, పప్పు, అన్నము అన్నీ కలిపి అంటే అన్ని వర్గాలు వేడి వేడిగా మళ్ళీ బిసి పొగల బిసిబేళ అంటే అన్ని వర్గాలకి పనికొచ్చే అన్ని పోషక విలువలు ఉన్న బిసిబేళా బాత్ని ఆ రెండు పార్టీల నుంచి కాపీ కొట్టి తయారు చేశారు. ఇక్కడ పులిహార అంటే పులిహార చూడడానికి బాగుంటుంది కానీ అందులో ఏం పెద్ద పోషక విలువలు ఉండవు వంశీ గారు. మనది చూసి అంటే వైసీపీ ఈరోజు అమలు చేస్తున్న మేనిఫెస్టో చూసి పులిహార తయారు చేశారు అని అన్నారు. అంటే అక్కడ చెప్పకనే ఇటు బిసిబేళా బాత్ మంచి అక్కడి నుంచి మంచి ఒక కంటెంట్ ఉన్న మేనిఫెస్టో తయారు చేశారు, మన పులిహారను కూడా కాపీ కొట్టి పులిహార చూడడానికి బాగుంటుంది వంశీ గారు, లేదు రుచి బాగుంటది కానీ కంటెంట్ పోషక విలువలు కదా వంశీ గారు. ఇక్కడ జీడిపప్పు, వేరుశనగ పప్పు వేసుకొని మొత్తానికంటే ఇటు పులిహార లాంటి మంచి ఏమంటారు పులిహార చూడగానే ఎవరికైనా తినాలనిపిస్తుంది, అలాంటి ఒకటి పోషక విలువలు ఉన్న బిసిబేళా బాత్ ఈ రెండు కలిపిన మేనిఫెస్టో అంటే ప్రజలకు అంతకంటే మేనిఫెస్టో మంచిది ఇంకేముంటది వంశీ. ఆరోగ్యకరమైనది, వేడివేడిగా ఉండేటువంటిది, రుచికరమైనది, ఆరోగ్యకరమైనది, వేడి వేడిది, తిన్న తర్వాత కూడా శరీరానికి బలం ఇచ్చేది, ఇంతకంటే మంచిది ఏముంటది. అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడా కూడా అది బాగలేదని కూడా అనలేదు వంశీ గారు మేనిఫెస్టో. కేవలం ఇట మనది కాపీ కొట్టారు లేదంటే వాళ్ళది కాపీ కొట్టారు అని చెప్పి మాత్రమే అన్నారు కానీ బాగలేదని అనలేదు. 20 నిమిషాలు దానికి కేటాయించారు. సో ముఖ్యమంత్రి గారికి కూడా ఆ మేనిఫెస్టో చాలా బాగా నచ్చింది అని అనేది ఈ రోజు బాగా చర్చ జరుగుతుంది. అది బాగలేదని చెప్పాలనుకున్నారు, ప్రశంసించినట్లు అయిపోయింది. అది ప్రస్తుతం జరుగుతుంది. అంటే జనరల్ గా చెప్పినప్పుడు అది బాగానే ఉంటుంది కానీ బట్ స్క్రిప్ట్ మీద ఆధారపడినప్పుడు వాటికి ఉద్దేశాలను బేస్ చేసుకుని వెళ్ళినప్పుడు కొంత deviation ఉంటుంది. వాళ్ళు అన్వయించుకునేటువంటి ఉద్దేశం ఒకటి అవ్వచ్చు, ప్రజలు అన్వయించుకునేటువంటి ఉద్దేశం ఒకటి అవ్వచ్చు, మీడియా చూసే కోణం ఇంకోటి అవ్వండొచ్చు. మళ్ళీ ఎప్పట్లాగే మారీచుడు లేదంటే రావణుడు లేదా సీత బంగారు లేడీ ఇది చెప్పినప్పటికీ కూడా ఈ రోజు బిసిబేళ బాతే బాగా ఎక్కింది వంశీ గారు. అందులో ముఖ్యమంత్రి పురాణాల్లో ఉన్నటువంటి సెటైర్లు చాలా వాడుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. జగన్మోహన్ రెడ్డి గారు వాటిని ఎక్కువగా ప్రజల్లోకి చూపించుకోలేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు. అంటే ఈ మధ్యకాలంలో పురాణాల గురించి బాగా తెలుసుకుంటున్నారు, వింటున్నారు, చదువుతున్నట్లున్నారు. మొత్తానికి ఆ అంశాల గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలకు స్పష్టత ఉంది కదా, అసలు ప్రజలు చాలా గమనిస్తూ ఉంటారు, ప్రజలు చాలా ఆలోచిస్తూ ఉంటారు. వారు ఎవరు ఎలా ఉన్నారు, ఎవరు ఏం చెప్తున్నారు, ఎవరు చేస్తుంది ఏంటి అనేటువంటి దాన్ని కూడా అబ్జర్వేషన్ చేస్తుంటారు. సరే అజిత్ గారు, రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ.